వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర పార్టీలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అభివృద్ధి లేదు, కుంటుపడింది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, అసలు అభివృద్ధి అంటే ఏంటో మీరు ముందు మాకు చెప్పండి. అభివృద్ధి అంటే ఓన్లీ రోడ్డు డ్రైనేజేనా, లేదంటే బడుగు బలహీన వర్గాలందరూ కూడా పెంపొందాలనా, లేదంటే విద్యా విధానం పెరగాలనా, లేదా స్కూల్స్ డెవలప్ అవ్వాలనా, ఆరోగ్య విధానం డెవలప్ అవ్వాలనా? ఎందుకంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ నాడు నేడు అనే ప్రోగ్రాంలో పెట్టి ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఎక్కువ సదుపాయాలతో తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రజా వైద్యశాలలు, ఇంతకుముందు ప్రజా వైద్యశాలలో డాక్టర్లు కూడా సరిగ్గా అక్కడ ఉండేవాళ్ళు కాదు, ఈరోజు డాక్టర్లే కాదు వారికి కావాల్సిన వైద్య పరికరాలతో కూడా ఫిల్ఫ్లెజ్డ్గా ఉంది. అదే కాకుండా ఈరోజు గ్రామ గ్రామానికి కూడా ఒక వైద్యాధికారిని ఇస్తూ వైద్యానికి మెరుగుపరుస్తున్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వ పరంగా అభివృద్ధి కాదా? అలాగే రోడ్లు బాగోలేవని చెప్పారు ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం, అప్పుడు వేసిన రోడ్లు వర్షాకాలం అవ్వచ్చు లేదా కరోనా పరిస్థితులు అవ్వచ్చు కొంత బాగుపడలేదు వాస్తవం. కానీ ఈ సంవత్సరం నుంచి ఎవరైతే బాగాలేదన్నారో రోడ్లైనా డ్రైనేజీలైనా రండి మీకు కనిపిస్తాయి. 40 సంవత్సరాల్లో పంచాయతీలో చేస్తున్నటువంటి డ్రైనేజీలు కంతి రోడ్డు కానీ బాల్చర్ రోడ్డు కానీ మెయిన్ రోడ్లో కానీ ఈరోజు 60 అడుగులు ఉన్న ఆర్ఎన్బి రోడ్లో ఓన్లీ 30 అడుగులు మాత్రమే రన్వే ఉండేది. మరి ఫుల్ ప్రెజర్గా దాన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అయితే మరి కార్పొరేటర్ గారు అయితే వారి యొక్క కృషితో ఫుల్ ప్రెజర్గా ఇవాళ ఉన్న ఆర్ఎన్బి రోడ్ని 60 అడుగులని 66 అడుగులుగా పెంపొందించి అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు డ్రైనేజీలు పెట్టి చేసింది అభివృద్ధి కదా. అలాగే అజీమాబాదు నవాబ్ నగరు కైలాస నగర్లో డ్రైనేజీలు అయితేమి, కల్వర్ట్లు అయితేనేమి, బ్రిడ్జీలు అయితేమి, ఇవన్నీ కూడా 30 సంవత్సరాల క్రితం వేసినవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రీమోడల్ చేసి అన్నీ వేశారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఏది అభివృద్ధి కాదు? విద్యా విధానం అభివృద్ధి కాదా? వైద్య ఆరోగ్యం అభివృద్ధి కాదా? ఆ రోజు కాదని చెప్పిన వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ పనికిరాదు, ఆడవాళ్ళు ఇచ్చేస్తారు, లేదంటే వీళ్ళు బయోడేటాలు తీసుకోవడానికి వస్తున్నారని చెప్పినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ కానీ లేదా మరి వృద్ధుడు మరి చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళినటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ అదే వాలంటీర్ వంత ఎందుకు పాడుతున్నారు అంటే ఒక నిలకడ కానీ ఒక సిద్ధాంతం కానీ ఒక పద్ధతి కానీ లేనటువంటి పార్టీలు ఇవాళ మళ్ళీ కటకపు మాటలు చెప్పుకొని మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు కళ్ళబొల్ల మాటలు చెప్పడానికి వచ్చి ఏదో మేము ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే మేము సిద్ధం అంటున్నారు. గాజువాకలో కైలాస నగరం మాది ఏంటంటే రైట్ సైడ్ ఉన్న కైలాస నగరం, ఈ కైలాస నగర్ ఏంటంటే ఎక్కువ గడ్డలు అన్ని గడ్డలే, ఈ కొసం నుంచి కొస వరకు గడ్డలు, నీటి సమస్య, వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ఉండేది. ఈయన వచ్చాక ఫస్ట్ ఒక 90 లక్షలు పెట్టి వరకు ఒక సుధా హోటల్ బ్యాక్ సైడ్ నుంచి కన్యకా పరమేశ్వర దాకా చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ సచివాలయం గాజువాగా కైలాస నగర్ సచివాలయం నుంచి మళ్ళీ సుధా హోటల్ దాకా ఇంకో 90 లక్షల వరకు కూడా చేయడం జరుగుతుంది. ఈ కాలంలో కూడా బాగా డెవలప్ చేశారు, రోడ్డు సమస్య కూడా లేకుండా అయిపోయింది. వాటర్ సమస్య ఇంతకుముందు ఉండేది, ఆ వాటర్ సమస్యను కూడా ఆయన బాగా క్లియర్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే లైట్లు, స్ట్రీట్ లైట్లు ఇంతకుముందు వెలిగి కాదండి, ఇప్పుడు కైలాస నగర్ అంతా సస్యశ్యామలంగా ఈరోజు చాలా ఆయన వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కూడా సమస్య లేకుండా కైలాస నగర్ అయితే మాత్రం బాగా అభివృద్ధి చెందిందని తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఊహించలేనటువంటి డెవలప్మెంట్ మాకు తీసిపెట్టారు మా ఎమ్మెల్యే గారు కానించి, మా వైవి సుబ్బారెడ్డి గారు కానించి, అదేవిధంగా మా జగన్మోహన్ అన్న కానించి మాకు అన్ని విధాల. ఈరోజు ఈ రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నానండి, ఈ రోడ్డు 40 సంవత్సరాల క్రితం 20 ఫీట్స్ రోడ్డు ఉండేదండి, ఇవాళ ఇది 66 అడుగులు రోడ్ చేశారు. అదేవిధంగా పోల్స్ అని ఎలక్ట్రిఫికేషన్ కూడా అవతల మార్చడం జరిగింది, ఈ రోడ్డు వైడనింగ్ పనులు జరుగుతున్నారు, ఇది మెయిన్ రోడ్డు అండి. అదేవిధంగా గాజువాక సమస్య వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25-30 సంవత్సరాల నుంచి మా అందరికీ ఇళ్ళున్నా సరే మా ఇళ్ళు కాదు, అవి మన పట్టాలున్నా మా పట్టాలు కాదు, మాకు పట్టాలు ఏర్పాటు చేసి మాకు హక్కులు ఏర్పాటు చేసి మా అందరికీ పట్టాలు ఇప్పించి అన్బిలీవబుల్ పని మాకు చేసి పెట్టారు మా సీఎం గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్పొరేటర్ ఇమ్రాన్ అన్న కానీ. అదేవిధంగా లోపల 66వ వార్డు నేను అజీమాబాద్ కన్సర్న్ మాట్లాడుతున్నానండి. ప్రతిదీ చిన్న చిన్న రోడ్లు ఉండేవండి, కాలువలు సరిగి ఉండేవి కాదు, స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు, ఏమండి రాత్రిపూట దాటాలంటే కల్వర్ట్స్ ఉండేవి కాదు. ఇవాళ మాకండి అన్బిలీవబుల్ డెవలప్మెంట్ లోపల ఇచ్చారు. ఇది తెలుగుదేశం ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు అని కాదని కానీ, అదేవిధంగా మన జనసేన ఉన్న వాళ్ళ రోడ్డు అని కానీ తారతమ్యం లేకుండా ప్రతి రోడ్డు ప్రతి ఏరియా డెవలప్మెంట్ చేసుకొస్తున్నాడు. ఇది
తారతమ్యం లేనటువంటి ప్రభుత్వం అండి. మేము ఎల్లప్పుడూ ఉంటాం, మేము గెలిపించుకుంటాం, 175 సీట్లు తెచ్చి పెడతాం మేము. దిస్ ఇస్ మా వాగ్దానం. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.